वेलकम टू व्यू पॉइंट। విజయవాడలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయా పార్టీలో వేడి ప్రారంభమైంది। అమరావతి రాజధానిగా పేరొందిన విజయవాడ రాజకీయాలతో పాటు ఏపీలో ఎన్నికల రాజకీయం కూడా వేడెక్కుతోంది। పొత్తులు ఎత్తులు అభ్యర్థుల లెక్కల్లో పార్టీల అధినేతలు నిమగ్నమయ్యారు। రాజకీయ రాజధాని విజయవాడలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది। టీడీపీ జనసేన పొత్తు దాదాపుగా ఖాయంగా కనిపిస్తోంది। బీజేపీ నిర్ణయంపైన స్పష్టత రావాల్సి ఉంది। విజయవాడ పార్లమెంట్ తో ఆ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారనే ఉత్కంఠ నెలకొంది। విజయవాడ నగర పరిధిలోని 3 సీట్లలో ఈసారి పోటీ ప్రతిష్టాత్మకంగా మారుతోంది। తూర్పు నియోజకవర్గం నుండి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఉన్నారు। పొత్తుల్లో భాగంగా ఈ సీటు జనసేనకు కేటాయించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి। ఎందుకంటే నాదెండ్ల మనోహర్ విజయవాడ తూర్పులో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఆయన తెనాలి నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్నారు। అయితే అక్కడ ఆలపాటి రాజా పోటీకి ఆసక్తి చూపుతున్నారు। పొత్తులలో ఈ సీటు ఆలపాటి రాజాకి కేటాయిస్తే మనోహర్ తప్పని పరిస్థితుల్లో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది। తూర్పులో గతంలో ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన యలమంచిలి రవి తిరిగి జనసేన నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది। 2009 ఎన్నికల్లో యలమంచిలి రవి నాటి కాంగ్రెస్ అభ్యర్థి దేవినేని రాజశేఖర్ను స్వల్ప మెజారిటీతో ఓడించి ఎమ్మెల్యే అయ్యారు। 2014-2019లో వరుసగా టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్ గెలుపొందారు। తూర్పులో రవి వర్సెస్ అవినాష్గా పరిస్థితి ఉంది। అంతేకాదు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తూర్పు సీటుని ఇప్పటికే అవినాష్కు ఖాయం చేస్తూ ప్రకటించేశారు। ఈసారి వైసీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో దేవినేని అవినాష్ పోటీ ఖాయమైంది। ఇప్పటికే నియోజకవర్గంలో అవినాష్ పనిచేసుకుంటున్నారు। ముఖ్యంగా కృష్ణలంక రాణిగారి తోట గుణదలలో పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు। గద్దె రామ్మోహన్ స్థానంలో తూర్పు సీటు జనసేనకు కేటాయిస్తే టీడీపీ కీలకంగా భావిస్తున్న గన్నవరం నుంచి గద్దె అనురాధను బరిలోకి దింపటం ఖాయంగా కనిపిస్తోంది। యలమంచిలి రవి కృష్ణలంక కాపు సామాజిక వర్గంతో పాటుగా జనసేన ఓటు బ్యాంకు కలిసి వస్తుందనే అంచనాలు ఉన్నాయి। ఇక పశ్చిమం విషయానికొస్తే రెండు పార్టీల నేతల్లో చర్చ సాగుతోంది। విజయవాడ పశ్చిమం నుంచి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు। అక్కడ పోతిన మహేష్ జనసేన నుంచి సీటు ఆశిస్తున్నారు, పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు। పశ్చిమం పైన తొలుత జనసేన కన్నేసినా అక్కడ నెలకొన్న టీడీపీ అంతర్గత రాజకీయం మారుతున్న రాజకీయంతో తూర్పు వైపు మళ్ళినట్లు తెలుస్తోంది। టీడీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేసినేని చిన్ని ఖరారు అయినట్లు, ఆయనకు చంద్రబాబు ఓకే చెప్పిన మేరకు ఆయన సేవా కార్యక్రమాల్లో దూకుడుగా దూసుకు వెళ్తున్నారు। ఈ క్రమంలో రెండు పార్టీలకు ఆమోదయోగ్యంగా సీట్ల ఖరారు జరుగుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు। ఈ క్రమంలో అభ్యర్థుల ఖరారుపైన విజయవాడ లోక్సభ పరిధిలో ఆసక్తి పెరిగింది। అయితే నోటిఫికేషన్ వచ్చేనాటికి కొన్ని కొత్త మొహాలు తెరపైకి వచ్చే అవకాశాలు లేకపోలేదు।